మాజీ ఎంపీ వి హనుమంతరావు రామ్ గోపాల్ వర్మల మధ్య అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ చేంచేస్తున్న దానిపై మాటల యుద్ధం నడుస్తుంది. ఆర్టీసీ బస్సుపై ఉన్న అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్ అసభ్యంగా ఉందంటూ విహెచ్ చించేయడాన్ని వర్మ ఖండించారు. విహెచ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. ఇప్పుడే వి హనుమంతరావు సంధ్యా థియేటర్లో సినిమా చూశారు. సినిమా చూస్తున్నంతసేపు ఏం మాట్లాడాలో నాకే అర్థం కాలేదు. సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఎందుకలా అన్నాడో అస్సలు అర్థం కావటం లేదు. ఆ ముద్దు సీన్లేంటి, ఆ రేప్ సీన్లేంటి, అసలు అర్జున్ రెడ్డికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడమే కరెక్ట్ అనిపించింది. రామ్ గోపాల్ వర్మకి పిచ్చి పట్టినట్టుంది. నా నోటితో నేను చెప్పలేను కానీ మీరే సినిమా చూసి చెప్పండి అంటూ విహెచ్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇప్పటికైనా పోస్టర్లు చూసి సినిమాలో ఆ సీన్లు ఉండవని అనుకోవద్దు. సినిమాలో ఆ సీన్లు ఉండడం వల్లే పోస్టర్లపై వచ్చాయి. ఏది ఏమైనా అర్జున్ రెడ్డి సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వలన పోస్టర్పై పెద్దలకు మాత్రమే అని ఉండాల్సింది. అన్ని ఏ సర్టిఫికేట్ సినిమాల్లో లాగానే ఈ సినిమా కూడా ఉంది. నేటి యువత ఇటువంటి సినిమాలు చూసి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నా చివరి కోరిక అంటూ విహెచ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విహెచ్ స్పందించిన దానికి రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.